అందరికీ శుభోదయం అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మాది వచ్చేటప్పటికి నారాయణ విద్యా సంస్థలు బృందావన్ గార్డెన్స్ బ్రాంచ్ అండి. నేను ప్రమీల కుమార్ ప్రిన్సిపల్ ని. మీరు చాలా అంటే చాలా గొప్ప విషయం అడిగారు. గొప్ప విషయం అనేది ఎందుకనంటే స్వాతంత్రం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మన స్వాతంత్ర పోరాటం చేసి దాన్ని ఎంత బాగా తీసుకొచ్చారో అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. సత్యమేవ జయతే అనే ఒక నినాదంతో గాంధీ గారు చెప్పుకుంటూ వచ్చారు. అలాగే భగత్ సింగ్ గారు గాని ఝాన్సీ లక్ష్మీబాయి చిన్న బాబుని పాపను వెనకాల పెట్టుకొని దాంట్లో మనకి యుద్ధం చేస్తున్న పిక్చర్ చూస్తేనే ఒక కొంత రోమాంకితంగా ఉంటుంది ఆ పిక్చర్ అని చేసిన అనేది. అలాగే దానికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ స్వతంత్రాన్ని ఎంత బాగా తీసుకొచ్చారు, దాని విలువ ఎంత గొప్పగా మనం మన పిల్లలకి చాటాలి అనేది, దాన్ని నిర్వియోగం వేస్ట్ చేసుకోకూడదు అనేది చెప్పడం అనేది జరిగింది. అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ప్రతి ఒక్క పిల్లలు వచ్చేటప్పటికి స్వాతంత్ర సమరయోధుల యొక్క వేషధారణలో వచ్చారు. గాంధీ గారు గాని నెహ్రూ గారి వేషం గాని మదర్ తెరీసా అనేది మనకు స్వాతంత్ర సమరయోధం, దాంట్లో యూజ్ అనేది కాకపోయినా కూడా ఎంత సేవ చేశారు భారతదేశానికి అనే దాని మీద మనకి వాటి యొక్క విలువ అనేది ఉంటుంది. అలాగ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు వేషధారణ వేసుకురావటం, ఝాన్సీ లక్ష్మీబాయి మీరు కనుక ఒకసారి చూస్తే కనుక ఆ పాప ఎంత బాగా మాట్లాడింది, న్యాయము సత్యము త్యాగము ఇటువంటివి అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి అని నా పాప చక్కగా చెప్పిందండి. పాప చదివేది PP1 LKG క్లాస్ అండి. అలాగే ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ బాగా జరగటానికి ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ యొక్క బాధ్యతగా స్వతంత్రానికి ఎలా తీసుకొచ్చారు అనే దాన్ని చాటి చెబుతూ ఈ ప్రోగ్రామ్ను బాగా చేయటానికి పేరెంట్స్ అందరూ కూడా కృషి చేశారు. చక్కగా 7:30 గంటలకల్లా పిల్లల్ని తీసుకొచ్చని స్కూల్కి దింపారండి. మీరు కనుక చూస్తే పేరెంట్స్ అందరూ కూడా కోలాహలంగా హ్యాపీగా అంటే వాళ్ళ చిన్ననాటి రోజుల్ని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ దింపటం అనేది జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా జరగటానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా యాజమాన్యానికి RGM శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, AGM నాగరాజు గారు, మా RI జానకిరామరెడ్డి గారు కానీ, అలాగే మా సెంట్రల్ ఆఫీస్ బృందం, మా R&D హెడ్స్ తరపున షమీం గారు, బేబీరాణి గారు, అలాగే మనకు వచ్చేటప్పటికి హై స్కూల్ సీతారామయ్య గారు, మనకి సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది పిల్లలలో నేర్పించడానికి శ్రీని మేడం గారు, జాస్మిన్ గారు, ఇట్లాగా ప్రత్యేకంగా చెప్పాలంటే నిన్న సాయంత్రం అంతా కూడా చాలా కోలాహలంగా ప్రతి ఒక్క పిల్లలు మాతో ఇన్వాల్వ్ అయ్యి తిరంగా జెండాని కట్టడం, దానికి కావాల్సిన ఫ్లాగ్ హాయిస్ట్ చేయడానికి దాని మొత్తం అంతా ఆరెంజ్ వైట్ గ్రీన్ కలర్ చేయటం, మా ఏవో గారు రాకేష్ గారు, PET వాసు గారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో భాగస్వామ్యం వహించారు. ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల అందరికీ కూడా నా తరపున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ప్రతి ఒక్క పేరెంట్ కి తల్లిదండ్రులకు ప్రతి ఒక్కళ్ళకి కూడా నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే వందే మాతరం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే నినాదంతో వెళ్తూ ఉన్నారండి ఇంటికి. చాలా చూడముచ్చటగా ఉంది. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి.